ఒక పెద్ద ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంత శ్రద్ధ కలిగి ఉంటారు చెప్పండి. ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ తీసుకెళ్తారా? కలెక్టర్ గారి దాకా వెళ్ళారు. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకునేటప్పుడు నువ్వు సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్ళొచ్చా? ఒకసారి ఆలోచించండి. డాక్టర్ గారి దగ్గర సెల్ ఫోన్ అలౌ చేస్తారా? చేయరు కదా. డాక్టర్ గొప్పోడా, దేవుడు గొప్పోడా? డాక్టర్ చేతులు ఎత్తేయచ్చు, కానీ దేవుడు ఎప్పుడు చేతులు ఎత్తేయడు, తెలుసా మీకు? అంత మంచి దేవుడి దగ్గరికి మనం ఉన్నాం. డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేసారు ఇజ్కియా గురించి, ఎందుకంటే అతను టైం అయిపోయింది భూమి మీద, తన దినాలు పూర్తయిపోయినాయి. ప్రభు అప్పుడే చచ్చిపోతానా, నాకు ఇంకా బ్రతకాలని ఉంది, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అయినా నేను నీ సన్నిధిలో యథార్థంగానే బ్రతికాను కదా, నేను రాజుగా ఉన్నా రాజ్య పరిపాలనలో ఉన్నా నీ పనికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదా? మందిరం విషయంలో నేను చిదిలమైపోయినటువంటి మందిరాన్ని తిరిగి మరల బాగు చేయించలేదా? లేవీయులు యాజకులు భోజనానికి లేకుండా అల్లాడిపోతుంటే వారికి నేను తిరిగి భోజనాన్ని పెట్టించలేదా? వారికి జీవనోపాధి కల్పించలేదా? బలులు నిలిచిపోయిన బలులను మళ్ళా తిరిగి ప్రారంభింప చేయలేదా? నేను నీ సన్నిధిలో యథార్థంగా ఎలా ఎంత యథార్థంగా బ్రతికానో కృపచేత జ్ఞాపకం చేసుకోమని ఏడ్చాడు, ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడు. అది దేవుడు ఇన్నాడు చూశాడు. అది ప్రకృతికి విరుద్ధమైన దేవుడు కరుణించి తన పిల్లవాడు తన ఎదుట నమ్మకంగా బ్రతికిన, యథార్థవంతుడిగా బ్రతికిన తన సేవకుడు ఏడిస్తే భూమినైనా ఆపగలడని రుజువు చేసి దేవుడు మరలా తిరిగి అతనికి 15 సంవత్సరాల ఆయుస్సునిచ్చాడు. దయచేసి మీరు వినండి, దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత ప్రేమ కలిగిన దేవుడో. మనం లోకంలో గడిపిన సమయం అంతా అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో నాకు తెలియదు, కానీ కొంతమంది మనుషుల దగ్గర కూడా నమ్మకంగా ఉండాలి. కానీ మనం నమ్మకంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ప్రతిఫలం వచ్చిందో రాదో నాకు తెలియదు, కానీ దేవుని ఎదుట కానీ నమ్మకంగా కానీ బ్రతికితే దేవుడు ఎప్పుడూ మనల్ని అన్యాయం చేయవాడు కానీ కాదు. అందుకని ఇంత మంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీ సెల్ ఫోన్లు మీరు చూడడం, దాన్ని ఇలా సరదాగా ఆడుకోవడం, మందిరానికి వచ్చి అది మీ మనస్సాక్షికి ఓకే అనిపిస్తే చెయ్యండి. మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాను నేను. ఈరోజే కాదు, ఈరోజు చెప్తే మీరు ఆపుతారు, రేపొద్దున మరలా మొదలు పెడతారు. నువ్వు వచ్చేదే వారంలో ఒక గంట, గంటన్నర ప్రభు దగ్గర గడుపుతావు. దేవుడు నీకు అన్ని గంటలు నీకే ఇచ్చాడు. ఎప్పుడైనా సెల్ ఫోన్లో ఆ మెసేజ్లు చూసుకోవచ్చు, లేదా ఫోన్లు చేయొచ్చు, ఇంకా ఏదో నీ కార్యకలాపాలు నీకు ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవచ్చు. ఈ గంటన్నర కూడా అందులో కూడా ఆ సమయాన్ని తీసుకోవడం మీకు న్యాయం అనిపిస్తే ఆ కొంచెం కొసర కూడా తీసేసుకో. ఏమంటావు? నీకు మనస్సాక్షి ఓకే అని చెప్తే, మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు దాన్ని అసలు పట్టుకోవద్దు. ఓకే, బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. మంచిది. మీకు ఇంకొక మాట కూడా గుర్తొస్తుంది. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా? అన్న మోకరించి ప్రార్థన చేస్తాను అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. చెయ్యండి, దేవుడు మీ స్థితిగతులు మారుస్తాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవునితో నువ్వు చెప్తుంటావు కదా, నీ బాధలు నీ కష్టాలు చెబుతుంటావు కదా, అప్పుడు కూడా ఫోన్ తీసి, ప్రభువా వచ్చే నెలలో 25,000 కట్టాలి నాయన, పిల్లలకి మంచి కాలేజీలో సీట్ రావాలి ప్రభువా అని చెబుతూ సెల్ చూస్తావా?
ఓకే, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రభు మౌనంగా ఉంటాడు. మరి ప్రభు చేతిలో సెల్లుందా? నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా సెల్ చూసుకుంటూ ఏంటేంటి ఇందాక ఏం చెప్పేవేంటి అంటాడా? శ్రద్ధగా నీ ప్రార్థన వింటాడు. ఏది నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ప్రభు శ్రద్ధగా వినాలా? ప్రభు నీతో మాట్లాడేటప్పుడు మాత్రం నువ్వు అశ్రద్ధతో సెల్లు చూడాలా? ఇది న్యాయమేనా? ఎప్పుడైనా దేవుని వాక్యం చెబుతున్నప్పుడు, ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని నీ మనవి ఎంత చక్కగా వింటాడో నువ్వు కూడా దేవుని ఉద్దేశాలు అంతే చక్కగా వినాలి. నీ ద్వారా గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. అలా నువ్వు ఉంటే ప్రభువుకు నువ్వు ప్రభువుకి నీవు విలువి ఆయన మాటకి విలువివ్వండి. ఆయన సన్నిధి యొక్క ఆ ప్రభావాన్ని మీరు గ్రహించి దేవునికి భయపడండి. ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని కదా బైబిల్ చదువుతుంది. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓకే, నేను 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తానమ్మా. హల్లెలూయా. కీర్తన గ్రంథం 123 కీర్తన, 123 కీర్తన 1-2 వాక్యాలు. ఆకాశమందు కాదు కాదు 123:1 ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఎలాగో తెలుసా పాపం? ఎలాగంటే దాసులు కన్నులు తమ యజమానుని చేతుల వైపు చేతుల తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతుల తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఇక్కడ బాధలు చెబుతాడు చూడండి, అది కూడా చదువుతాను నేను. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారుడు నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము అన్నాడు. ఇక్కడ ఎంత చక్కగా ఈ కీర్తన రాసినది దావీదే. స్తోత్రం చెప్పాలి. కీర్తనలన్నీ దావీదు రాయలా, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ కీర్తనలు దావీదు రాశారు. ఈ కీర్తనలలో ఆయన మనవి, ఆయన ప్రార్థన దేవునికి తెలియచేసుకుంటున్నాడు ప్రార్థన ద్వారా. నేను కూడా పాట రాశాను. ప్రార్థన చేస్తున్నప్పుడు నేనేమి కవిని కాదు, మంచి మంచి పదాలు పెట్టి ఏదేదో పుస్తకాలు తిరగేసి రాయడానికి. దీని వెనకాల అప్పుడు స్లాబ్ మందిరం ఉంది, ఇప్పుడు కూడా ఉందిలేండి. అక్కడ మెట్లు కింద ఒక రూమ్ ఉండేది. ఆ రూమ్లో నేను ప్రార్థన చేసుకుంటూ నా విన్నపాలన్నీ దేవుని దగ్గర తెలియచేసుకుంటున్నప్పుడు ఒక పాట రాశాను. నా ప్రార్థనాలకించిన వద్దులే పరలోకపు తండ్రి, నీ పాద పద్మములు విడువలేనయ్యా. నా ప్రార్థనాలకించిన పరలోకపు తండ్రి, నీ పాద పద్మములు చప్పట్లు కొట్టొద్దులే పాట అర్థం కాదు. నీ పాద పద్మములు విడువలేనయ్యా. అందులో మొదటి చరణం ఉంటుంది. గతిలేని స్థితిలో నీ సన్నిధి చేరి, నా స్థితిని అంతటిని విన్నవించగా. గతిలేని స్థితిలో నీ సన్నిధి చేరి, నా స్థితిని అంతటిని విన్నవించగా.
కరుణామయుడా నన్ను కాదనలేక నా కృప నిన్నెన్నడు విడువదంటివే. మీకు ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఇది మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన స్థితి అంతా చెప్పుకుంటాం, నా గతి దండి అని. వాళ్ళ దగ్గర చెప్పుకునేది ఏంటి? అసలు ఆయన దగ్గర చెప్పుకుంటే పోలా. గతి లేని స్థితిలో నీ సన్నిధి చేరి నా స్థితిని అంతటిని విన్నవించగా. అది నాలో ఉన్న లోపాలు కావచ్చు, నా అవసరాలు కావచ్చు, అసలు నా క్యారెక్టర్ గురించి కానివ్వండి, ఏది దాయకుండా ప్రభువుతో చెబితే కరుణామయుడా నన్ను కాదనలేక. అంటే నా యొద్దకు వచ్చువాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నాడు. కొన్నిసార్లు మనకి ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, అండున్నప్పుడు, అన్నీ సవ్యంగా జరుగుతున్నప్పుడు దేవుని హృదయాన్ని చాలాసార్లు గాయపరుస్తాం. మనం ఎవరినో చూసుకుంటాం, ఎవరండో చూసుకుంటాం, ఈ ఎవరి ఏదో ఒక అండ చూసుకుంటాం, ఏదో ఒక బలాన్ని చూసుకుంటాం. ఆ అండ పోయిద్ది, మనం చూసుకున్న ఆధారమైన డబ్బు పోవచ్చు, మనం నమ్ముకున్న మనుషులు కూడా మనకి చివరకు శత్రువులుగా మారిపోవచ్చు. మనల్ని ఎంత ప్రేమిస్తారో, మనం వాళ్ళని ఎంత నమ్ముతామో, ప్రపంచమంతా తల్లకిందులైనా ఫలానా వ్యక్తి నాకు అన్యాయం చేయడని అనుకుంటామో, అతడు నాకు వ్యతిరేకంగా మాట్లాడడం అనుకుంటామో, ఆ వ్యక్తే నీకు శత్రువుగా మారిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అలా అతను మారాడంటే, అతను తప్పేమి కాదు. ఇప్పుడు కుక్క తోక దొక్కితే కుక్క ఏం చేసింది చెప్పరేంటా? త్రాసుభావం తోక తొక్కితే త్రాసుభావం ఏం చేసింది? మీ ఇంట్లోనే పెంచుకుంటున్నావు. తన స్వభావం తనకు సురుకు తలిగింది, అది ఆ పని చేయాల్సిందే. నేను మా ఇంటికెదురు మా మామయ్యలు ఒకళ్ళు ఉన్నారు మా ఊర్లో చిన్నప్పుడు. అక్కడ కుక్క పడుకొని ఉండేది, తెల్ల కుక్క. అంటే బొచ్చుకుక్క కాదు, మామూలు కుక్కే తెల్లగా ఉండేది. అది మహా కోపం దానికి. నేను ఉండండి ఉండక అది తోక అలా పెట్టి, తోక అలా పెట్టి ఈగలు తోలుకుంటుంది. తేపకొకసారి తోకతో ఇలా ఇలా అంటుంది. నేను ఉండను ఉండద్దు, వెళ్ళి దాన్ని తోక తొక్కా, పొద్దుగులు కదిలిస్తుందని. గౌ అని పట్టిందమ్మా, నాలుగు కోర్లు అలాగే దిగిపోయినాయి అంతే, ఇప్పటికీ ఉన్నాయి. అది ఎప్పుడో పోయింది కానీ అది చేసిన గాయాలు మాత్రం అలాగే ఉన్నాయి. అందుకనే నాకు కుక్కలంటే భలే భయం. కొన్ని కుక్కలు తొక్కితే కరుస్తాయి, కొన్ని కుక్కలు మనం ఏమనకపోయినా దాని స్వభావం మన వెంటబడతాయి. మా అమ్మ మా ఊర్లో ప్రకాశ్రావు గారని ఒక ఆయన ఉన్నాడు, కౌంట్లో ఆయన. ఆ కొట్టుకెళ్ళి ఏదో తెమ్మని చెప్పింది. అసలు ఆ కొట్టుకెళ్ళను నేను, మా ఇంటి దగ్గరలో ఉన్న కొట్టుకెళ్ళేవన్నీ. ఆ కొట్లో అది లేకపోవటం వలన ఏంటిది అది, వాంపు పిప్పర్మెంట్ పువ్వు, వాంపు పిప్పర్మెంట్ పువ్వు, అది ఒక రూపాయిది, ఇది ఒక రూపాయిది కట్టించుకొని రెండు కలపకుండ తీసుకొని రమ్మని చెప్పింది. ఈ రెండు పొట్లాలు కలిస్తే రెండు కరిగిపోతాయట. వాంపు పిప్పర్మెంట్ పువ్వు, వాంపువో పిప్పర్మెంట్ పువ్వో ఏది కానీ ఒకటి ఎర్రగా ఉంటుంది, ఒకటి తెల్లగా ఉంటుంది. అవి కట్టించుకొని వస్తున్నప్పుడు మా ఊర్లో తోక నరికిన కుక్క ఒకటి ఉంది, దాన్ని గుల్లి కుక్క అంటారు. తోక నరికిన కుక్క దాని జోలికి నేను వెళ్ళలా, దాన్ని ప్రస్తావన ఎత్తలా. నా దారిని నేను వస్తుంటే ఇది నా దారి, నేను అక్కడికి జాగ్రత్తగానే వస్తున్నానండి. ఇక్కడ కుక్క ఒకటి ఉండాలి కరిసి కుక్కని,
నాలుగు అడుగులు ముందుకేసిన తర్వాత అమాంసంగా వచ్చింది. ఇక్కడ పట్టిందండి నిక్కర, దెబ్బకి చినిగిపోయింది కాకి నిక్కరు. పిల్లప్పుడు కాకి నిక్కర్లు, బ్లూ నిక్కరు, ఎర్ర నిక్కరు, ఆ నిక్కర్లు నిక్కరే కదా. ఏంది కుక్కల సంగతి చెబుతున్నాను అనుకుంటున్నారు కాదు. కొంతమంది నీతో ఫ్రెండ్షిప్ చేసినా వారికి చురుకు తలిగితే నిన్ను కరుస్తారు. కొంతమంది నువ్వు వారి జోలికి వెళ్ళకపోయినా నిన్ను కరుస్తారు. కదిలించుకుని నీ ప్రస్తావన ఎత్తి కరుస్తారు వాళ్ళు. మనుషుల యొక్క స్వభావం అది. దేవుని స్వభావం ఏమిటంటే నిన్ను కరుణించడం, నీ మీద జాలి చూపడం, నిన్ను ప్రేమించడం. దేవుని స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయడం. ఎంతమందికి నమ్ముతున్నారు? అందుకు దీన్ని గ్రహించినటువంటి దావీదు ఏమన్నాడంటే, ప్రభువా మేము ఆకాశమును ఉన్నావు, మీ వైపు మా కన్నులు ఎత్తుచున్నాము. ఎలాగంటే ఒక యజమానుడు యజమానుని చేతుల వైపు ఒక దాసుడు చూస్తాడు. చూడండి పని అయిపోయిన తర్వాత ఒక యజమానురాలి చేతుల వైపు ఒక దాసి చూసింది కదా, ఇళ్లలో పనికెళ్ళింది, అంట్లు దోమింది, ఇల్లు తుడిచింది, ఏ పని అయిపోయింది. ఇప్పుడంటే ఈ సర్దిపెట్టలు వచ్చిన తర్వాత ఏం పెట్టట్లేదు, కానీ ఈ దరిద్రపు గొడ్లు అనకూడదు. అప్పట్లో ఇళ్లలో పనిచేసుకొని పేద బిడ్డలకి రాత్రి మిగిలినటువంటి అన్నం కానీ పప్పుచారు కానీ కూరలు కానీ అన్నీ వాళ్ళకిచ్చి అమ్మాయి తినిపోని ఇచ్చేవాళ్ళు. అర్థమవుతుందా? మధ్యాహ్నం వాళ్ళు వేడివేడిగా అన్నం తిన్న తర్వాత మిగిలిద్ది కదా, అన్నం తీసుకెళ్ళి తినిపోండి తల్లి అని పెట్టేవాళ్ళు. లేదంటే అడుక్కునేవాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. సర్దిపెట్టిన లేని ఇల్లేం ఉంది ఇప్పుడు, ఎక్కడుంది? ఏంటలా చూస్తున్నారు? ఇప్పుడు సర్దిపెట్టి లేని ఇల్లుందా? ప్రతి ఇంట్లో సర్దిపెట్టి ఉంది. సర్దిపెట్టి అంటే అర్థం కాదు. ఏంటమ్మా పీసు? దానికి పెద్ద అతిశయం అనమాట. అమ్మాయి మొన్న నేను ఫ్రిడ్జ్ తెచ్చాను, ఒకసారి చూసి వెళ్ళు. పక్కన వాళ్ళకి చూపించిందా ఏమక తప్పు నాకు కదా. ఫస్ట్ ఎప్పుడెప్పుడుది పెడతారో, ఎన్నాళ్ళు అందులో దాచి పెడతారో తెలియదు. వేడి చేసుకొని తినడం, అన్నం కూడా వేడి చేసుకొని తినొచ్చండి, రోగాలు వస్తున్నాయంట. పొరపాటున అన్నం వేడి చేసుకొని తినకండి, స్తోత్రం చెప్పాలి. సద్దన్నం అలాగే ఉంచుకొని అందులో కాస్త మజ్జిగో పెరుగో ఏదేసుకొని తిన్నా పర్వాలేదు, కానీ అన్నాన్ని కూడా వేడి. అమ్మ మాకేమైనా పెడుతున్నారా? హల్లెలూయా. పొరపాటున సద్దన్నం తింటే ఎంతో మంచి ఆరోగ్యం అది. అంతేగాని ఈ సర్దిపెట్లు వచ్చిన తర్వాత కనీసం ఎవరికి ఏది ఇవ్వటం లేదులేండి, అది వేరే సంగతి. అంతకుముందు అలా పనిచేసినటువంటి దాసుడైనా దాసి అయినా వారి చేతుల వైపు ఎందుకు చూస్తారంటే, కష్టపడ్డాను ఉదయం నుండి సాయంత్రం వరకు, వారు వస్తూ నా జీతం ఏమైనా తెస్తున్నారేమో, నా చేతిలో ఏమైనా పెట్టడానికి ఏ పండో లేదంటే ఏ అన్నమో ఏ కూరో తెస్తున్నారని వారి వైపు అలా వారి చేతులు వాళ్ళ ముఖం వైపు కాదు వాళ్ళు చూసేది. దేని వైపు చూస్తారు? చేతుల వైపు చూస్తారు, స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ముఖం దేదు కదా జీతం, చేతులు కదా తెస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఓ దేవా మేము అధిక తిరస్కారాలు పాలయ్యాం, నీ దేవుడు గొప్పవాడైతే నీకెందుకు సహాయం చేయడు? నీ దేవుడు గొప్పవాడైతే నువ్వెందుకు అప్పులయ్యావు? నీ దేవుని సన్నిధికి వెళ్తున్నావే, దేవుడు గొప్పవాడని సువార్త కూడా చెబుతున్నావే, నీ పిల్లలకెందుకు ఇలా జరిగింది? నీకెందుకు ఇలా జరిగింది? మీకెందుకు ఈ రోగం? మీకెందుకు ఈ నష్టం అని మమ్మల్ని మనసులు తిరస్కరిస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు, ప్రభువా మీరు కరుణించితే తప్ప మేము మనుషుల మధ్యలో తలెత్తుకొని బ్రతకలేము నాయన. మీరు ఆదరిస్తే తప్ప నేను సమాజంలో నిలబడలేను ప్రభువా. మీరే మా సర్వస్వమని మేము మీరు కరుణించేంత వరకు
కనిపెట్టుకుంటున్నాము అన్నాడు. పోనీలే, ఎక్కడ ఎక్కుతుంది మీకు? స్తోత్రం చెప్పాలి. వాక్యం లోపలికి ఎక్కుతుందా? రెండు చేతులు చెప్పగలరా? హల్లెలూయా. మీరు కరుణించేంతవరకు మీ వైపు చూస్తాం ప్రభువా, మాకేరో ఒక ఆధారమే లేదన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట్లాడగాలనుకున్నాను. నీకు సమస్యలు ఉన్నాయి. ఎవరో చెప్పిన శాస్త్రంగా ఎవరో ఒక సామెత ఉంది, మొగుడు కొట్టిన దానికి కాదు తోడి కోడలు తొంగి చూసినందుకు బాధ అన్న అంటారు. అది ఎక్కువ శాతం పల్లెటూర్లలో వాడతారు, టౌన్లో కూడా వాడుతున్నారుగా, వాడట్లేదా? ఏ పల్లెటూరు నుంచి వాళ్ళని తెప్పించమంటారా బడి చెప్పడానికి ఇలాంటి సామెతలన్నీ? అసలైతే విన్నారుగా, అది ఎందుకు వచ్చిందంటారు ఆ సామెత? ఆడు ఆల్రెడీ తన్నాడు. నాకు తెలిసి బుర్ర ఉన్నటువంటి వాడు ఎవడో సామాన్యంగా చిన్నదానికి పెద్ద ఎప్పుడు భార్యని చేయి చేసుకోడు. బుర్ర తక్కువడే ఎక్కువగా భార్యని పెద్ద హీరోలాగా, హీరో అనమాటాడు. భార్యని తంతే పెద్ద మగోడు అని అర్థం. ఎవరు చెప్పారు? మా అత్త ఒక ఆమె నాకు ఒక పెళ్ళి కాల అప్పుడు, అరే శివా నీకు ఒక పందెం పెడుతున్నాను రా, మగోడు అయితే చేస్తావా అని అడిగింది. ఏంది అత్తాను, నడి బజార్లో ఒక ఓటి కుండని బోర్లేస్తాను, నీ ఇష్టం వచ్చిన కర్ర తీసుకొని నువ్వు మగోడు అయితే పగల కొట్టరానింది. ఊరకనే పగిలింది కదా, ఏమెందుకు ఈ పందెం పెట్టింది? అదేంది అత్త అన్నాను నేను. ఏ నువ్వు మగోడు అయితే కొట్టరా, దాన్ని పగలగొట్టు అనింది. కొట్టేస్తానన్నాను. నాకు తెలియదు కదా, నా పక్కన ఉన్న బాబాయ్ వరుసో ఎవరో అవుతారు అన్న వస్తో ఆయన ఉండి, రే పిచ్చోడా ఇప్పుడు ఆ అమ్మాయి ఏమన్నదో నీకు తెలుసా అన్నాడు. అది అర్థం కాలేదు. ఓటు కొండని నాలుగు రోడ్ల దగ్గర బజార్లో పెడతారు, నువ్వు మగోడు అయితే పగలగొట్టురా అన్నది. జనమంతరం చూస్తుంటారు కదా, నువ్వు పెద్ద మగోడులాగా ఓటు కొండను పగలగొట్టడం పెద్ద లెక్క, అందరు నవ్వుతారా? ఓస్తారు. ఏ అందుకని అది పగలగొట్టనని చెప్పు అని చెప్పాడు. మీకు అర్థం కాలేదా? అంటే పెద్ద మగోళ్ళలాగా ఓటు కొండను పగలగొడతాను, పగలగొట్టేస్తారా అని అనడం అది పెద్ద లెక్క కాదు. ఓహో నా సిగ్గు దిగటానికి ప్లాన్ చేసిందా, అర్థమవుతుందా? మగోడంట పగలగొట్టాడంట, ఓటు కొండ నువ్వు పగలగొట్టేదేంట్రా, ఆడపిల్ల కూడా పగలగొట్టింది అని ఎగతాళి చేయడానికి. ఏంటి ఇలాంటి సామెతలన్నీ పాస్టర్ గారికి ఎలా తెలుసు అనుకుంటున్నారా? స్తోత్రం చెప్పగలరా? వినండి జాగ్రత్తగా. మనము దేనినైనా తట్టుకోగలం, కానీ మనం హేళన చేసేవారిని తట్టుకోలేము. మమ్మల్ని హేళన చేస్తున్నారు నాయన, ఏం చేయమంటారు? మీరు కరుణించేంతవరకు మీ వైపే చూస్తాం. హల్లెలూయా. రెండు చేతులు చెప్పాలి. ఇప్పుడు నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలి. హల్లెలూయా. ప్రభు కరుణించేంతవరకు, ప్రభు కరుణించేంతవరకు అంటే లేట్ అవుతుందని అర్థం. నీకు ఇచ్చే ప్రతిఫలం లేట్ అవుతుందని అర్థం. లేట్ అవుతుందని నువ్వు కనిపెట్టుకోవడం విడిచిపెట్టొద్దు. ఇంకెంతకాలం ప్రభు, బ్రదరు పాస్టర్ గారు 2 సంవత్సరాల నుంచి దేవుడు సన్నిధికి వస్తున్నాను, నాకే కార్యం జరగలేదు. 1 సంవత్సరం నుండి వస్తున్నాను, నాకే కార్యం జరగలేదు. నేను ఎలా దేవుని సన్నిధిలో, నేను ఎలా సమాజంలో చెప్పాలి నా దేవుడు గొప్పవాడని? కంగారు పడవద్దు. దేవుడు కరుణిస్తే ప్రజలు ఆశ్చర్యపోయినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది సత్యం. హల్లెలూయా. దేవుడు చాలా మంచివాడు, ఆయన కరుణించకుండా ఎప్పుడు ఉండేవాడు కానే కాదు. ఈ లోపల నువ్వు తొందరపడితేనే నష్టం, తొందరపడితేనే నష్టం. మీకు ఒక చిన్న మాట చెబుతాను. యూదా బెత్లెహేములో
యూదా బెత్లహేము అంటేనే అది ఒక రొట్టెల గృహం, అద్భుతమైన సమృద్ధి గల ఊరు అని అర్థం. ఆ సమృద్ధి కలిగినటువంటి ఊరిలో అది దావీదు పట్టణం, దావీదు నివసించిన పుట్టి పెరిగిన ఊరు, అది సస్యశ్యామలమైన ఊరు. మీరు ఇప్పటికైనా మీరు ఎప్పుడైనా ఇజ్రాయెల్ వెళ్తే యెరూషలేముకి కరెక్ట్గా 2 మైళ్ళ దూరంలోనే ఉండిద్ది యూదయ బెత్లహేము. బెత్లహేము ఇప్పుడు పెద్ద పట్టణమైంది. ఆ పట్టణం సస్యశ్యామలమైన పట్టణం, ఆశీర్వాదకరంగా ఉన్న పట్టణం అది. ఎందుకంటే బోయాజ్ కూడా అక్కడే కదా, తనకు విస్తారమైన పంట పండింది. వారు ఏం చేశారంటే అదే పట్టణంలో ఆ గ్రామంలో కాపురం ఉంటున్నటువంటి వారందరికీ పంటలు పండక సరిగా వర్షాలు లేక కరువు వచ్చేసింది, బాగా కరువు వచ్చింది. తినడానికి కొంతమంది కడుపు నిండా తినడానికి కూడా లేదు. వారు దేవుడి మీదే వారు ఆధారపడతారు, కానీ వర్షం లేదు, కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఈ ఒక వ్యక్తి బైబిల్లో కనిపిస్తాడు, ఎలీమెలెక్ అనేటువంటి వ్యక్తి. వాళ్ళ భార్య పేరేమో నయోమి. ఇతను ఉన్నట్టుండి తన భార్యతో ఏమన్నాడంటే, అమ్మాయి నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఎక్కడంటే మోయాబు దేశంలో సమృద్ధి ఉందట, అక్కడికి వెళ్ళిపోదాం, భార్య పిల్లలను తీసుకొని నిన్ను పిల్లలను తీసుకొని అని ఒక ఆలోచన చెప్పాడు ఎలీమెలెక్ అనేటువంటి అతను. ఏమైనా ఒక మంచి ఆలోచన చెప్పొచ్చు, భార్య కదా, అప్పటికిద్దరు కొడుకులు పుట్టారు, పెళ్ళికొచ్చున్నారు వాళ్ళు. ఏమండి, ఊరోళ్ళందరికీ దొరకని భోజనం మనకు ఒక్కరికే దొరకదా? ఊళ్ళో నుంచి ఎవరు వెళ్ళటం లేదు, దేవుని దగ్గర కనిపెట్టుకున్నారు. దేవుడు ఈరోజు కాకపోతే రేపు ఇస్తాడని అందరికీ ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ ఉందండి. మనం తొందరపడేలా వెళ్ళకూడదు. ఇక్కడ దైవజనులు ఉన్నారు, సహవాసము ఉంది, దేవుని ప్రత్యక్షత ఈ గ్రామం మీద ఉంది, దేవుని కనికరం ఉంది. దీనికి అంతటికి దూరమై కనీసం జనడు పొట్ట కొరకే మనం వెళితే ఏమైనా ఇబ్బంది కలిగిద్దేమో. ఎందుకంటే కడుపు కొరకే కాదు కదా మనం బ్రతుకుతుంది, మనం ఆత్మీయులం కదా. కడుపు కొరకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంతకంటే ఎక్కువగా ఆత్మీయతకు ఇవ్వాలి కదా. మన ఆత్మ సంబంధమైన భోజనం లేని దగ్గరికి వెళ్తే కడుపుకు దొరకొచ్చు, కానీ మరి మనకి ఈ ఆత్మ సంబంధమైనటువంటి భోజనం దొరకనప్పుడు మనం ఆధ్యాత్మికంగా చచ్చిపోమా? అన్నం లేదు చచ్చిపోతున్నాం అంటున్నామే, శరీరం చచ్చింది అంటున్నామే. మరి ఆత్మీయమైనటువంటి ఆహారం దొరకనప్పుడు ఆత్మీయంగా కూడా చచ్చిపోతాం కదా. అందుకని మనకి ప్రాణం కంటే, ఈ శరీరం కంటే ముఖ్యమైనది మన ఆత్మ అండి అని ఆమెనా సలహా ఇవ్వాలా? చెప్పేంటమ్మా, భార్య అయినది ఇవ్వాలా ఇవ్వద్దా? ఆహా, మీ ఇష్టం అండి, మీరు ఎక్కడికి వెళ్తే మేము కూడా అక్కడికే అనింది. కొన్నిటికి మాత్రం అడ్డం తిరిగిద్ది, పెద్ద మేధావి. కొన్నిటికి మాత్రం నా మాట వెళ్ళాలి. ఏంటి, నేను కలలేదా పిల్లల్ని? రంకెలేసింది. దేవుని విషయానికి వచ్చేసరికి మీ ఇష్టమే నా ఇష్టం అండి, మీరు ఎంత దూరం వెళ్ళినా నేను అంత దూరం, దేవుడు లేకపోయినా పర్వాలేదని చెప్పింది. పేరుకేమో మధురం, పేరులోనేమో మధురం ఉంది, బ్రతుకులో మధురం లేదు. కొంతమంది పేరుకు తగినట్లు బ్రతకరు. పేరేమో నయోమి అంటే మధురం, బ్రతుకులోనేమో మారా చేదు బ్రతుకు. కనీసం భర్తతో ఒక మంచి సలహా ఇవ్వచ్చు కదా, ఒక మంచి సలహా భర్తకి ఇవ్వచ్చు కదా. ఒక సలహా ఇవ్వడానికి ఆమెకు అధికారం లేదా? సరే, వినేది వినంది పక్కన పెట్టండి, ఆత్మీయురాలు కదా. ఇవ్వలా, అందరు కలిసి వెళ్ళారు మోయాబు దేశానికి వెళ్ళారు. వెళ్ళగానే ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టారో దేవుని భద్రత లేదు, దేవుని కాపుదలు లేదు. వెళ్ళగానే ఏదో చిన్న ఉద్యోగం వచ్చింది, భోజనం చేస్తున్నారు, కడుపు నిండా తింటున్నారు, సమృద్ధిగానే ఉంది, కానీ
ఎలిన్ రెండు మూడు నెలలకే చచ్చాడు. ఎవరో ఎలిమెలెక్ చచ్చిపోయాడు కదా. చచ్చిపోయినప్పుడు అప్పుడైనా బుద్ధి తెచ్చుకొని, ఓ దేవుడో, ఓ నాయనో, ఎంత కీడు జరిగిందయ్యా, మేము ఈ ఊర్లో ఉండవు నాయనా, మా ఊరు వెళ్ళిపోతామంటే ఇద్దరు కొడుకులు బ్రతికేవాళ్ళేక. ఆడైనా చస్తారులే, దేవుడున్నా చస్తాడు, దేవుడు లేకపోయినా చస్తాడు. తీసుకెళ్ళి గుంటతో గుంటలో పెట్టండి రా. పద్మక్క స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. పడిపోతావు, నిద్ర వస్తున్నాడు కదా. రెండు చేతులు చెప్పగలరా. కుర్చీలో కూర్చున్న వాళ్ళకి నిద్ర వస్తే ఢామ్ములు పడిపోతారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లదు, రెండు చేతులు చెప్పండి ఒకసారి, ఇంకోసారి చెప్పండి. అప్పుడైనా బుద్ధి తెచ్చుకొని, ఒరే ఏదో కీడు జరుగుతుంది నానా, మనం వెళ్ళిపోదాం, మన ఊరుకు మనం వెళ్ళిపోదాం అని చెప్పుకోవాలి కదా. కొంతమందికి ఎన్ని దెబ్బలు తగిలినా చీమకుట్టినట్టు కూడా ఉండదు, ఎంత నష్టం వచ్చినా గ్రహించరు, ఎన్ని దెబ్బలు తగిలినా గ్రహించరు. అయ్యయ్యో, నేను దేవునికి దూరమయ్యానే, సహవాసానికి దూరమయ్యానే, ఆత్మీయతకు దూరమయ్యానే అని అప్పుడన్నా పరిగెడితే బాగుండేది, అక్కడే చచ్చారు. దయచేసి మీరు గమనించాలి. తర్వాత ఏమి సామర్థ్యంలో, చిన్న సామర్థ్యం మనిషి కాదు, వెంటనే అక్కడ పరాయి దేశంలో, పరాయి ఊరు కూడా కాదు, పరాయి దేశం, అదొక దేశం, ఇదొక దేశం, దేశం కాని దేశం వెళ్ళింది. అంటే ఇండియా నిడిచిపెట్టి పాకిస్తాన్కి వెళ్ళిందనమాట, ఇండియా నిడిచిపెట్టి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిందనమాట. ఆఫ్ఘనిస్తాన్లో ఏముంటుంది, గట్టి ఉంటుందా? అర్థమవుతండి. ఇంత సస్యశ్యామలమైన దేశంలో పుట్టి, ఇంత సస్యశ్యామలమైన ప్రదేశంలో పెరిగి, ఏమండి, ఇక్కడ దేవుని సహవాసం మంచితనం ఉంటే వెళ్ళి ఆ దేశానికి వెళ్ళి అక్కడ పలుకుబడి సంపాదించి అక్కడ పిల్లలను చూసుకొని అక్కడ పిల్లలిద్దరం తీసుకొని వచ్చి కొడుకులకి పెళ్లి చేసింది. పెళ్లి చేసిందా? స్తోత్రం చెప్పగలరా. 10 సంవత్సరాలలో ఒక పిల్లన్న పుట్టాలి, ఇద్దరి మీద ఒక పిల్లడన్న పుట్టాలిగా. పుట్టకపోగా ఇద్దరు వచ్చారు, మిగిలింది ఎవరు? 4 వెళ్తే 3 చచ్చిపోయారు, 1 మిగిలింది. వినండి జాగ్రత్తగా. అక్కడ కూడా భోజనం లేదు, అక్కడ కరువే, కానీ వారు ప్రభు కొరకు కనిపెట్టుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళకి జరిగింది ఏమిటంటే, సంతానము లేదు, అంటే ఫలభరితమైన బ్రతుకు లేదు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. దీవెన లేదు, ప్రాణాలు కోల్పోయారు, సమస్తమును రిక్తులుగా మారిపోయారు. భోజనం అయితే ఉంది, భోజనం తిండికి, శరీరానికి సంబంధించింది అయితే ఇంటి నిండా ఉంది, కానీ నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, జీవితమే కోల్పోయారు. అయితే కరెక్ట్గా ఇదంతా ఎప్పుడు ఎంతసేపట్లో జరిగిందంటే, మొదటి అధ్యాయం మొదటి వాక్యములో ప్రారంభమై 5వ వాక్యం దగ్గరకు వచ్చేసరికే వీళ్ళ కుటుంబం సర్వనాశనమైపోయింది. కొంచెంలో మీరు 6వ వాక్యాన్ని చూస్తే, వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రను ప్రయాణమయిరి. కొట్టు చప్పట్లు ఒకసారి. కొంచెం ఈ కొంచెం కాలంలో ఆమె జీవితం పతనం చేసుకుందండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చచ్చారా? బెత్లెహేములో ఉన్నవారు చనిపోయారా? ఇప్పుడు ఇక్కడ సమృద్ధిలో ఉండి ఎందుకు చచ్చారు ఇల్లు? నా భాష అర్థం కావట్లేదా మీకు? అక్కడ వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు, బెత్లెహేములో ఉండి బాధలు అనుభవిస్తున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు. నాశనాన్ని మాత్రం వారు అనుభవించలేదు, నాశనం వారి మీదకి రాలేదు.
నాశనము వేరు, శ్రమలు వేరు, శ్రమలు వేరు. అర్థమవుతుంది, నాశనము వేరు, శ్రమలు వేరు. ఈ కుటుంబం మీదకి నాశనం వచ్చింది. వారు ఉన్న స్థలం, వారు ఉన్న స్థలంలో వారు వారు దేవుని కొరకు, దేవుని కొరకు కనిపెట్టుకున్నారు. బిగ్రగా స్తోత్రం. కనిపెట్టుకున్నారు గనుక దేవుడు వారికి ఆహారమిచ్చుటకు దర్శించను. చాలామంది అండి వెంటనే దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోవడం, నాకు తెలిసినటువంటి మా బంధువులే, మా బంధువులే. అప్పుడు ఇక్కడ ఆ శ్రీరామనగర్లో గుడారం వేసి ప్రార్థన పెడుతున్నాను. బాగా ఉన్నవాళ్ళు, ప్లాట్లు పొలాలు అన్నీ ఉన్నాయి. ఆమెకు గుండె జబ్బు వస్తే లలిత హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ డాక్టర్ గారు చూసి గుండె చాలా వీక్గా ఉంది, ఆపరేషన్ చేయాలి కాదు, డబ్బులు పెట్టుకునే స్థితి ఉంది వాళ్ళకి, ఆపరేషన్ చేయాలి కాదు, బ్రతికిన నాలు ఏదో ఉపశమనానికి మందులు వాడండి, అలా బ్రతికిద్దన్నారు. ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఎప్పుడేం చచ్చిపోవచ్చు ఒక నెల రెండు నెలల్లో అన్నట్టు. సరే వాళ్ళు బాగా తిరుపతమ్మ పూజ చేస్తారు. ఆమె తిరుపతమ్మ ఘనాసారి, తిరుపతమ్మకే, తిరుపతమ్మ దేవతకే ఘనాసారి. సరే నాకు కబురు పెట్టారు, అయ్యా ఇట్లా సంగతి అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, గొప్ప ప్రభు, ఆయన ఆయన ముడతారు, స్వస్థత పరుస్తారు, నా మాటనండి, ప్రభువు నమ్ముకోండి అని చెబితే, అయ్యా ఇంక దేవుడిని నమ్ముకుంటాం మేము, తగ్గిపోతే అన్నారు. కరెక్ట్గా నెల వచ్చారు చర్చికి. మరలా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే డాక్టర్ గారు ఆశ్చర్యపోనంతగా తన గుండె ఆరోగ్యంగా ఉంది, వాళ్ళకి నమ్మకం కుదిరింది. నమ్మకం కుదిరి వాళ్ళ ఇంట్లో ఉన్న పీటలు పీటాలు అన్నీ తీసి ప్రభు దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక అంతా బాగానే ఉంది, సవ్యంగానే ఉంది. ఒక రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు వాళ్ళని ఒక రకంగా మాట్లాడుతున్నారు. తెలుసుగా మీకు మన వాళ్ళు ఏం మాట్లాడతారు, అసలు అంతకుముందు నీ ముఖం ఎలా ఉండేదనుకున్నావు, అసలు ఆ బొట్టు అదేంటి, అసలు ఒక అంబ బలికినట్టుండేది, ఇదేంటమ్మా ఎలా అయిపోయావు అలా అయిపోయావు అనే. సరే వీళ్ళని కాస్త బలహీనం చేశారు. మనుషులు ఎప్పుడు అలాగే ఉంటారు. వీళ్ళు ఏం చేశారంటే చిన్నగా చర్చికి మానేశారు. నేను రెండు మూడు సార్లు వెళ్ళాను, వెళ్ళి చెప్పి వచ్చాను, కానీ మరలా ఒక మూడు నాలుగు నెలల తర్వాత గ్యాప్ ఇచ్చి వెళ్ళాను. వెళ్ళేసరికి పూర్వం కంటే కూడా విస్తారంగా పెట్టి రూపమేస్తుంది. అయ్య బాబోయ్ ఎందుకు ఇలా వెళ్ళిపోయారనుకొని నేను చాలా బాధపడి, అయ్యయ్యో వీళ్ళకి అర్థం కావటం లేదు. అప్పుడులో ఎంత చక్కగా చేశారంటే వాళ్ళు రెడ్డి కాలేజీలో పిల్లలు అప్పుడు డిగ్రీ చదువుకుంటున్న పిల్లలు, పీజీ చేస్తున్న పిల్లలు ఆ ఇంట్లో ప్రతి గురువారం ఈ యవనస్తులకి ఒక కూడిక జరిగేది. ఆ ఇంట్లో కూడా పెట్టనిచ్చారు వాళ్ళు, ఇచ్చారు. అంత మంచిగా ఉన్నటువంటి ఇల్లు మరలా ఇలా అయిపోయేసరికి బాధపడి వచ్చాను నేను. ఇక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, కానీ ఎందుకంటే పాస్టర్ గారు వస్తే కూడా సిగ్గుపడుతున్నారు వాళ్ళు. పాస్టర్ గారు వస్తే కూడా సిగ్గుపడే స్టేజీకి వెళ్ళిపోయారు. బాగా ఒక స్థితిమంతులే. ఇంక ఇదంతా షార్ట్కట్లో చెప్పాలంటే, ఈరోజు ఆయన లేడు, ఆమె లేదు, కొడుకు లేడు. అర్థమవుతుందా? కోడలు ఒక్కతే మిగిలింది. ఇల్లు లేదు, వాకిలు లేదు, ఆస్తులు లేవు. అద్దెకుంటుంది అమ్మాయి చిన్న ఇంట్లో. వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా నాకు కన్నీళ్ళు వస్తుంది. ఎందుకంటే నేను యేసు ప్రభు నమ్ముకోక మనుపు నమ్ముకున్న తర్వాత మొన్నటి వరకు కూడా వాళ్ళు తొలతూగారు ఆ ఇల్లు. ఎందుకు ఇలా అయిపోయారు ఇల్లు?
దయచేసి మీరు గమనించండి. ఎందుకు కనిపెట్టుకోలేకపోయారు? దేవుడు మేలు చేసిన తర్వాత కృతజ్ఞత లేకుండా ఎందుకు వెళ్ళారు? చచ్చిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశారు? విచిత్రం చెప్పనా, భర్త చనిపోయిన తర్వాత, కొడుకు చనిపోయిన తర్వాత లాస్ట్లో దిగులుతో చచ్చిపోయింది ఆమె. రిక్తులుగా మారిపోయారు. అంటే మీలో చాలామంది అనుకోవచ్చు, అన్న దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తే దేవుడు నాశనం చేస్తాడని. దేవుడు రక్షించడానికి, దీవించడానికి తప్ప నాశనం చేయడం నా ప్రభు మనసులో లేదు. మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే, నువ్వు కావాలని ఒకసారి మీరు గమనించండి, మరలా విడిచిపెట్టిన పాపంలోనికి వెళ్తే ఆ పాపం కాటేస్తుంది, ఆ పాపం పగబట్టింది. అదే జరిగింది. వీరు వెళ్ళారు, నాశనం అయిపోయారు, ఊళ్ళోకి వచ్చారు. వచ్చిన తర్వాత అయ్యయ్యో నయోమి ఎలా ఉన్నారు అంటే, నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అనండి. చివరికి ఎవరి మీద పెట్టిందో తెలుసా నేరం? సర్వశక్తిగల దేవుడు నాకు అన్యాయం చేశాడనండి. సర్వశక్తిగల దేవుడు అన్యాయం చేశాడా? ఇదే బ్రతుకు? ఇలాంటి మాటలు మాట్లాడతారా? అదే ఇంట్లో ఒక అన్యురాలుగా వచ్చిన రూతు సర్వశక్తిగల దేవుడు నమ్ముకొని అదే గ్రామంలో ఒక పట్టపు దొరసానిలాగా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తికి భార్య అయి, ఒక భూస్వామి భార్యగా మారి దావీదు యొక్క తండ్రికి జన్మనిచ్చింది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాలను చెబుతున్నానంటే, నీ కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనే కనిపెట్టుకో, దేవుణ్ణి విడిచిపెట్టమాక, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టమాక, అప్పుడే దేవుడు తగిన కాలమందు ఏదో ఒక టైంలో నీ మొర ఆలకిస్తాడు. నిన్ను కరుణించకుండా విడిచిపెట్టువాడు కాదు, ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా చెప్పగలరా? చూడండి ఒకసారి యోహాను సువార్త 5:6. యేసు వాడు బహుకాలము నుండి అక్కడ పడి ఉండుట చూసి, బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థత పడదు కోరుతున్నావా అని వానిని అడిగాను. కట్టు చప్పట్లు ఒకసారి. ఇక్కడ ఒక రెండు మాటలు చెప్పి ముగించేస్తాను జాగ్రత్తగా. ఇక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారము అనే ప్రాంతం దగ్గర బెథెస్దా కోనేరు అని ఒకటి ఉంటుంది. అప్పట్లో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవుగా. కుష్టి వ్యాధి వచ్చి ఇంకట్లా పోవటమే, పక్షవాతం వచ్చి అలా పోవడమే, అటు చావడమే, ఏ జబ్బు వచ్చినా అలా చావడమే. కానీ అక్కడికి వెళ్ళినటువంటి వారు మాత్రం ఆ నీళ్ళలో దేవదూత తిగినప్పుడు, కదులుతున్నప్పుడు బాగుపడేవారు. అందుకని అక్కడ చాలామంది వెళ్ళి బాగుపడుతూ ఉండేవారు. ఒకడు రెండు కాళ్ళు లేవు, కదలలేడు, అక్కడే కనిపెట్టుకొని ఉన్నాడు. వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు ఏమంటారంటే, రే ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ? ప్రభు నన్ను కరుణించేంతవరకు. ఎన్ని సంవత్సరాలైంది ఇక్కడికి వచ్చి? 2 ఏళ్ళయింది, 3 ఏళ్ళయింది, 10 ఏళ్ళయింది, 20 ఏళ్ళయింది, 30 ఏళ్ళయింది, చివరికే 38. అయ్య బాబోయ్, వాడు అక్కడికి వచ్చినప్పుడు ఒకడు బుడితే, వాడు వచ్చినప్పుడు ఒకడు బుడితే వాడికి 20 ఏళ్ళకి పెళ్లి చేస్తే ఆ రోజుల్లో, 18 ఏళ్ళకు వాడి కొడుకు కూడా 18 ఏళ్ళు వచ్చేస్తాయి. ఆడపిల్లైతే పెళ్లి కూడా అయిపోయింది. ఇంతకాలం నువ్వు ఎందుకున్నావురా? నీకు జ్ఞానం ఉందా? ఇంకా బాగుపడతావని నిరీక్షణ ఉందా? అంటే అతను ఏమంటాడంటే, నా దేవుడు కరుణించేంత వరకు నేను ఇక్కడే కనిపెట్టుకుంటాను. 1 సంవత్సరమైన, 2 సంవత్సరాలైనా, ఎన్ని సంవత్సరాలైనా ప్రభువు నన్ను కరుణించాలి. అదన్నీ పిల్లలు అలా తిరుగుతున్నారు తిరణాలలాగా, వాళ్ళని ఎవరైనా పరిచారకులు గదవండి. బిగరగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. అట్లా తిరగనివద్దు. పరిచారకులు ఉన్నారా ఎవరన్నా?
రెండు చేతులు చెప్పగలరా? చూస్తా ఎలా ఊరకుండా బుద్ధి అయిద్దాయా మీకు? అలా ఉండకూడదు. రెండు చేతులు చెప్పగలరా? వీడు ఎక్కడ కనిపెట్టుకున్నాడు చెప్పనా? స్తోత్రం చెప్పగలరా? ఒకడు సారాయి కొట్టును కనిపెట్టుకుంటాడు, ఒకడు సారాయి కొట్టును బ్రాంది కొట్టును కనిపెట్టుకుంటాడు. ఎందుకు ఎందుకు రాడు కనిపెట్టుకున్నామంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఒక రూపాయి ఇస్తారు, అవసరత మిగిలింది కట్ట పోస్తారుగా. సారాయి కొట్టును కనిపెట్టుకుంటే వాడికి కాస్త కూస్తుంది. కుక్క మాంస కొట్టును కనిపెట్టుకుంటుంది, ఎందుకంటే ఒకటో ఎముకో పడింది కదా, ఒకటేరా. కొంతమంది కొన్నిటిని కనిపెట్టుకుంటారు. ఇతనేం కనిపెట్టుకున్నారు చెప్పనా? గొర్రెల ద్వారము అంటే నేనే మార్గమును గొర్రెల పోవు ద్వారమును. క్రీస్తు పాదములను కనిపెట్టుకున్నాడు. ఇతను కనిపెట్టుకున్న స్థలం దేవుని సన్నిధి, ప్రభువుని, తన కొరకు మరణించిన ప్రభువుని, తన కొరకు సిలువేయబడిన ప్రభువుని, తన కొరకు పునరుద్ధానుడై కనికరము గల ప్రేమ గల దయ కలిగిన యేసును కనిపెట్టుకున్నాడు. ఆయన పాదాల దగ్గర ఉన్నాడు గొర్రెల ద్వారం. బెత్తలహేమును కనిపెట్టు, బెత్తలహేము, బెత్తలహేమ కాదు కాదు, బెత్తెస్తా. స్తోత్రం చెప్పాలి. బెత్తెస్తా అనగా రొట్టెల కనికరము గల ఇల్లు. ఏంటది కనికరము గల ఇల్లు? కనికరము గల ఇల్లు. వీడు కనిపెట్టుకున్న ఇల్లు ఏమిటంటే కనికరము గల ఇల్లు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. దయగలిగిన ఇల్లు. ఇప్పుడు ఇది ఎవరిల్లు? దేవుని ఇల్లు కదా. మనం దేవుని పిల్లలం కాదా? మనం దేవుని కుటుంబం కాదా? ఇది దీనికి అధికారి దేవుడు కాదా? మనందరికి నాయకుడు ప్రభువు కాదా? మనందరి తండ్రి ప్రభువు కాదా? నువ్వు సంఘములో ఈ కనికరము గల ఇంట్లో నువ్వు బాధపడుతున్నప్పుడు, మూలుగుతున్నప్పుడు దేవుడు నీ మొర వినడా? నీ మూలుగులు వినడా? నీ కన్నీళ్లు వినడా? చూడడా? నువ్వు కనిపెట్టుకున్న ఇల్లు కనికరము గల ఇల్లు, కఠినమైన ఇల్లు కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? కఠినాత్ముడైతే ఈడ్చి పడేస్తాడు. కనికరము గల దేవుని ఇంట్లో ఉన్నావు. ఆడు అక్కడ కనిపెట్టుకున్నాడు. ఒక సంవత్సరం, రెండు సంవత్సరం, 38 సంవత్సరాలు కనిపెట్టుకోవడంలో మామూలు విషయం కాదు. ఇంకో మాట చెప్పనా? హల్లెలూయా. అక్కడ 5 మండపాలు ఉంటాయి. 5 మండపాలు దేనికి సాదృశ్యం అంటే దైవజనులకు సాదృశ్యం. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, ఏ పని చేసినా దైవజనులు. దైవజనుని యొక్క సహవాసాన్ని కనిపెట్టుకున్నాడు. ఆడికి ఎమ్మెల్యే తెలియదు, ఎంపీ తెలియదు, తెలుసా మీకు? ముఖ్యమంత్రి తెలియదు, ఏ అధికారి తెలియదు. ఆడికి తెలిసిన వాళ్ళు ఎవరంటే సేవకులు తెలుసు. ఆడక్కడ కనిపెట్టుకున్నాడు. దీన్ని చూసిన దేవుడు స్వయాన ప్రభువే తన దర్శించి, నా కుమారుడా నీకు స్వస్థత పడాలని ఉందా అని అడిగాడు. ప్రభువా స్వస్థపడాలని కదా ఇక్కడ కనిపెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు కోనేరు కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, గొర్రెల ద్వారము కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, సేవకుల కంటే గొప్పవాడు నిన్ను దర్శించాడు, బెత్తెస్తా కంటే గొప్పవాడు నిన్ను దర్శించాడు. ఆయనే సర్వసృష్టికర్త అయిన యేసయ్య. వెంటనే వాడు దిగ్గును లేచి నడిచాడు. కనిపెట్టుకున్నాడు కదా. వాడు అన్యాయం అయ్యాడా? అక్కడే చచ్చాడా? చస్తే ఊళ్ళో వాళ్ళందరూ ఏమనేవారు? రే ఎంతకాలం ఉండి ఆడు దేవుడు నమ్ముకొని ఆ దేవుడు వాణ్ణి అక్కడే బాగొట్టాడురా అనుకునేవాళ్ళే కదా. అలా ఏలనకు అప్పగించాడా? అదే మనుషుడు తన 2 కాళ్ళతో నడిచి మహిమకు పరుస్తూ దేవుణ్ణి వాళ్ళ ఊళ్ళోకి వెళ్తే దేవుని గురించి అప్పుడు ఏమనుకున్నారు తెలుసా? కనిపెట్టుకున్న బిడ్డని దేవుడు కనికరించాడురా, ఆ దేవుడు కఠినాత్ముడు కాదు. చెప్పలేదా? ఊరోళ్ళంతా అనుకోలేదా?
ఈ నెగతాలు చేసినటువంటి వాళ్ళంతా ముక్కు మీద ఏలేసుకోలేదా? ఎరా ఎన్ని సంవత్సరాల నుంచి కనిపెట్టుకున్నా, దేవుడు అంట దిగొస్తాడట, ఇడిగి ఈయన లేపి నడిపిస్తాడట. ఏంట్రా పనికి మానవాడా, ఊళ్ళోకి వెళ్ళరా. లేదు లేదు, నా కనికరము గల తండ్రి గృహాన్ని నేను కనిపెట్టుకుంటాను. ఆయన ఏనాటికైనా నన్ను లేపుతాడు, ఏనాటికైనా నా పడిన స్థితి నుండి నన్ను లేపుతాడు, నన్ను సిగ్గుపరచడు. ఆయన కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను, ఆయన నాకు సహాయం చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నువ్వెవరి సన్నిధిలో ఉన్నావు? జీవము గల దేవుని సన్నిధిలో ఉన్నావు, ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకున్నావు. నీ అప్పు తీర్చడా, నీ కన్నీళ్లు తుడవడా, నీ అవమానము నుంచి విడిపించడా, నీ పేదరికము నుంచి తొలగించడా. ఏమండి, నువ్వు తొలగిపోతే నేను చెప్పలేను, కానీ ప్రభు సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు తగిన కాలమందు నిన్ను హెచ్చించునని ఎరిగి విశ్వసించి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకునండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.